బంధువులందరికీ నమస్కారం ఈరోజు మన దేవాలయాల్లో మనం చూడబోయే క్షేత్రం సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయం లొంకా పరిఘీ సమీపంలో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగతం ఆజాడ్యం వాక్పటత్వాంచన్మస్మరణ్ భవే చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధి ఆ ఆలోచనలను అమలు చేయగల మనోబలం అలా అమలు చేసి తత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచి పనిని కూడా సాధించగలమనే ధైర్యం అలా ధైర్యంగా పనిచేస్తున్నందువల్ల భయం లేనితనం ఆంజనేయున్ని స్మరిస్తూ చేస్తున్నందువల్ల శరీర రోగం రానితనం మనసుకు ఏ విధమైన జడత్వం లేనితనం మనసు చురుకుగా ఉన్నందువల్ల మాటల్లో గట్టిదనం ఇవన్నీ మనస్ఫూర్తిగా ఆంజనేయుని స్మరించినందువల్లే లభిస్తాయి హైదరాబాద్ నుండి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గ్రామంలో వెలిసిన మహిమాన్వితమైన ఆంజనేయ క్షేత్రం వికారాబాద్ జిల్లా పరిఘీ పట్టణానికి సమీపంలో కాలాపుర అటవీ ప్రాంతంలో వెలిసిన శక్తివంతమైన సప్తముఖ అనుమాక్షేత్రం ఇది త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు తిరిగినట్లు పురాణాల్లో వివరించడం జరిగింది సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏడు రాతి పలకలకు చందనంతో అలంకరిస్తారు ఆలయానికి ముందు భాగంలో ఒక చిన్న పుష్కరిణి ఉంది అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు దరిద్రాలు పోతాయని భక్తుల విశ్వాసం పవిత్రమైన ఈ ప్రదేశంలో ఎల్లకాలం నీటి ప్రవాహం ఉన్నందువలన సప్త ఋషులు తపస్సు చేశారని పురాణ గాథ ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన చెట్లతో అడవిలా ఉండేది సప్త ఋషులకు స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడే సంచరిస్తూ ఉంటారని ఇచ్చాడని పురాణ గాథ ఈ క్షేత్రానికి విలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుండి పరిగి వెళ్ళే మార్గంలో రంగాపుర్ అనే గ్రామంలో దిగి అక్కడ నుండి ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు జై హింద్